హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి పోస్టల్ జీడిఎస్ నుంచి రిజల్ట్స్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయినాయి. ఈ రిజల్ట్స్ సంబంధించి ఈ రిజల్ట్స్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పోస్టల్ జీడిఎస్ అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మీరు క్లియర్గా స్క్రోల్ అవుతుంది చూడండి. లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ సెలెక్టెడ్ ఫర్ ఆల్ సర్కిల్స్ అనే వెబ్సైట్లో స్క్రోల్ అవుతుంది. సో అఫీషియల్గా రిలీజ్ అయితే రిలీజ్ అయినాయి. ఫ్రెండ్స్, మీరు ఈ రిజల్ట్స్ చూడాలి అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని ఉంది చూడండి. ఈ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని ప్లస్ సింబల్ మీరు క్లిక్ చేస్తే అన్ని స్టేట్స్ యొక్క లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు ఏ స్టేట్ అయితే ఆ సెలెక్ట్ స్టేట్ మీద సెలెక్ట్ క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే షార్ట్ లిస్టెడ్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క లిస్ట్ అంతా ఓపెన్ అవుతుంది. సో మనం నేను ఇప్పుడు ఫస్ట్ మీకు తెలంగాణకు సంబంధించిన లిస్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో తెలంగాణ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను, మీకు అది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ స్కెడ్యూల్ 1 జనవరి 2023 తెలంగాణ సర్కిల్ లిస్ట్ అని ఇచ్చారు. మొత్తం 40,899 వేకెన్సీ అయితే వీళ్ళు రిక్రూట్ చేశారు. సో చూడండి ఫ్రెండ్స్, ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ గెట్ దేర్ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ త్రూ ద డివిజనల్ హెడ్ మెన్షన్డ్ అగైనెస్ట్ దేర్ నేమ్స్ ఆన్ ఆర్ బిఫోర్ 21/3/2023. అంటే మీరు 21 మార్చి 2023 లోపు డివిజనల్ హెడ్ దగ్గర మీ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేసుకోవాలి. ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్స్. ఒరిజినల్స్తో పాటుగా 2 సెట్స్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేవి మీరు తీసుకెళ్ళి వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, దీంట్లో సీరియల్ నెంబర్ ఇచ్చారు, డివిజన్ ఇచ్చారు, ఆఫీస్ అనేది ప్రొవైడ్ చేశారు, పోస్ట్ నేమ్, పోస్ట్ కమ్యూనిటీ, రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టెండ్, క్యాండిడేట్ కమ్యూనిటీ ఏంటిది, ఎస్సీఆ, ఎస్టీఆ, ఓబీసీఆ, ఈడబ్ల్యూఎస్ఆ, జెండర్ ఏంటిది, డాక్యుమెంట్స్ టు బి వెరిఫైడ్ విత్, మీరు ఎక్కడికి వెళ్ళి వెరిఫై చేయించుకోవాలని క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సెర్చ్ చేయాలి అంటే సెర్చ్ ఆప్షన్ అనేది ఉంటుంది. సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఐదర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఎంటర్ చేయండి లేదా మీ పేరు ఎంటర్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం ఇవి 49 పేపర్లు ఉన్నాయి. 49 పేపర్లు ఒక్కొక్కటి చూడాలని చాలా టైం పడుతుంది కాబట్టి వీళ్ళు సెర్చ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. మీరు డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుంటే సెర్చ్ ఆప్షన్ అనేది పైన ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి ఐదర్ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ మీ పేరు నెంబర్తో కానీ సెర్చ్ చేయొచ్చు. సో వన్స్ ఒకసారి మీరు క్యాండిడేట్ సెలెక్ట్ అయితే సెలెక్టెడ్ అయిన మన క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు అందరూ కూడా మన కమెంట్లో సెలెక్ట్ అయిన పోస్ట్ చేయండి. సెలెక్ట్ అవ్వకపోయినా కమెంట్లో నాట్ సెలెక్ట్ అయిన పోస్ట్ చేయండి ఫ్రెండ్స్, నాకు కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఎస్టీకి సంబంధించి 98.3% మార్క్స్ అప్టైన్ అని ఇచ్చారు. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా వీళ్ళు ఈ లిస్టులో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మొత్తం ఇట్లా 49 పేపర్లు రిలీజ్ చేశారు. అంటే మీరు 49 పేపర్లు చూస్తే తెలంగాణలో మొత్తం 1,261 మందిని షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ విల్ బి సెండ్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్. మీ ఈమెయిల్ నెంబర్, మీ ఈమెయిల్ అడ్రస్కి, మీ మొబైల్ నెంబర్కి వీళ్ళు ఆల్రెడీ సెండ్ చేశారు. ఒకవేళ సెంటర్ అవ్వకపోతే మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. సో ఇది లిస్ట్ 1. లిస్ట్ 2, లిస్ట్ 3 కూడా వస్తుంది. ఎవరైతే డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోరో వాళ్ళ పక్కన పెట్టి లిస్ట్ 2, లిస్ట్ 3 కూడా రిలీజ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు దీంట్లో సెలెక్ట్ అవ్వకపోయినా బాధపడవద్దు, ఎందుకంటే దీనికంటే బెటర్ ఆపర్చునిటీ ముందు ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు కొత్త జాబ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఆ అప్డేట్స్ చూసి మీరు జాబ్కి అప్లై చేసుకుని వేరే ట్రై చేయొచ్చు. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో ఇంకొకటి నెక్స్ట్, ఇప్పుడు ఇది తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్, ఇది జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ స్కెడ్యూల్ 1 జనవరి 2023 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ అని ఇచ్చారు. ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మీరు డివిజనల్ హెడ్ అక్కడికెళ్ళి 21 మార్చి 2023 లోపు మీరు డాక్యుమెంట్ వెరిఫై చేసుకోవాలి. వెళ్ళేటప్పుడు ఒక ఒరిజినల్, అదేవిధంగా 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్ళండి. ఇక్కడ సీరియల్ నెంబర్, డివిజన్, ఆఫీస్, పోస్ట్ నేమ్, పోస్ట్ కమ్యూనిటీ, రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్, క్యాండిడేట్స్ కమ్యూనిటీ, జెండర్, డాక్యుమెంట్స్ టు బి వెరిఫైడ్ విత్ అని ఇవ్వడం అయితే క్లియర్గా జరిగింది. సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 97 పేపర్ల లిస్ట్ అయితే ఉంది. ఈ 97 పేపర్లు మీరు బ్రౌజ్ చేయడం కష్టం కాబట్టి సెర్చ్ ఎనేబుల్డ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. మీరు డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని సెర్చ్ దాని మీద క్లిక్ చేసి అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ మీ పేరు నెంబర్తో కానీ సెర్చ్ చేసుకోవచ్చు. సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. మొత్తం నియర్లీ 2,500 మెంబర్స్ అండ్ 2,477 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. అదే తెలంగాణలో అయితే 1,200 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. సో ఫ్రెండ్స్,
ఇది ఫ్రెండ్స్ మీరు షార్ట్ లిస్ట్ అయితే మన ఛానల్ ద్వారా షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మన కమ్యూనిటీలో షార్ట్ లిస్టెడ్ అని పోస్ట్ పెట్టండి. సెలెక్టెడ్ అవునర్లు కూడా నాట్ సెలెక్టెడ్ అని కూడా పోస్ట్ కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేయండి, నేను చూస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇలా జాబ్ అప్డేట్స్తో పాటుగా జాబ్ రిజల్ట్స్ కూడా ఎప్పుడు వస్తాయి అని మన ఛానల్లో మేము అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్. మన ఛానల్ ద్వారా ఆర్ ఈ జీడిఎస్ పోస్ట్కి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా సొసైటీ యూట్యూబ్ ఛానల్ నుంచి మీరందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అదేవిధంగా ఎవరైతే షార్ట్ లిస్టెడ్ కాలేదో వాళ్ళెవరు కూడా బాధపడద్దు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. మంచి ఆపర్చునిటీస్ ముందు ముందు ఉంటాయని కూడా అర్థం చేసుకొని నెక్స్ట్ వేరే పోస్టులకు మీరు ప్రిపేర్ అయ్యి అప్లై చేస్తే చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. థ్యాంక్ యూ.